అందరికీ నమస్కారం అండి హనుమంతుని తోకకు వేలాడే గంట గురించి అందరూ తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన కథ ఉంది ఎవరైతే ఈ కథను వింటారో వారికి ఆంజనేయ స్వామి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారనే నమ్మకం రామభక్తుడు అభయ ప్రధాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు గదను పట్టుకున్న వీరాంజనేయునిగా చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా అభయముద్రతో అభయాంజనేయునిగా రామనామ స్మరణాశక్తుడైన ప్రసన్నాంజనేయునిగా లక్ష్మణ ప్రాణదాయకుడైన గిరిదారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు అయితే వీటన్నిటికంటే విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హనుమరూపం అని చెబుతారు పెద్దలు హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం సముద్రమంత ఆనందం హనుమంతుని వాలగంట గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అది శ్రీరామ ఘట్టం తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో పచ్చ పచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ ప్రాణప్రదురైన భార్యను వెతుకుతూ బయలుదేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదిరింది వానర రాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుల్ని పంపాడు రావణ లంకలో ఉన్న అమ్మజాడను హనుమ కనుక్కున్నాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని బల్లూక పటాలంతో జతకూర్చాడు ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు ఎలుగుబంట్లు యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో నేల కూలేదెవరో ఎవరికి తెలుసు ఒక్క భగవంతునికి తప్ప రాక్షసులతో రణానికి వెరతెరలు వెళ్తున్న తమ వాళ్లను కడసారిగా కన్నలు రెండుగా చూసుకున్నాయి వానర కుటుంబాలు ఒకవైపు స్వామి కార్యం మరొక వైపు పేగుబంధం ఈ రెండింటికి నడుమ సాగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు కన్నీళ్లు కారుతున్న విజయోస్తు దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు కరిగిపోయాడు తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు తుది వీడ్కోళ్ళు ముగిశాయి సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది అప్పుడు లేచాడు రాముడు ఓ వానరులారా ప్రాణస్పదులైన మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నా కోసం నా స్వార్థం కోసం జరిగిపోయే యుద్ధానికి పంపిస్తున్నారు మీ నిస్వార్థతకు నా నమోవాకాలు నేను అరుణుణ్ణి ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగినవాణ్ణి కనుక ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను అని అన్నాడు జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు రామన్న అన్నమాట ఎన్నటికీ పొల్లుపోదు తమ వారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషణ చేసింది వానరజాతి రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగతుడు వంటి మహోన్నత కాయులతో బాటు సింగిలీకలు అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి ఈ సింగిలీక కోతులు కేవలం అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైన పళ్ళు వాడి అయిన గోళ్ళు వాటి ఆయుధాలు కొన్ని వందల సింగిలీకలు గుంపులుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి పళ్ళతో కొరికి గోళ్ళతో రక్కి చంపుతాయి ఇదే వాటి యుద్ధతంత్రం ఇదే విధంగా రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది రామలక్ష్మణుల బాణదాటికి కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షసవీరులు రాలిపోయారు రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక మిగిలింది ఇద్దరే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు కుంభకర్ణుడు మహాకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంతటి భారీ దేహం వాడిది విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టి ఉన్నాయి అవి గలగల శబ్దం చేస్తూ ఉండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డారు కుంభకర్ణుడు ఘోరమైన పోరు తరువాత రామబాణం దెబ్బకు నేలకూలాడు రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చేయి తగిలి ఒక గంట కింద పడింది అదే సమయంలో కింద యుద్ధ రంగంలో వెయ్యి మంది సింగిలీక కోతులు గుంపులుగా వెళుతున్నాయి కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతులపైన పడింది గంటదేమో భారీ ఆకారం కోతులేమో మరుగుజ్జులు ఇంకేముంది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది ఏ చెప్పుడు వినబడకుండా పోయింది అంతే ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ రాక కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కో విధంగా మాట్లాడసాగింది మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంది మనం తప్పు చేశాం అని మరొక కోతి అంది అవును మన రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే వాళ్ళను నమ్మి మోసపోయాం అని ఇంకొక కోతి అంది అసలు ఆ రాముడు ఎవడు అతనికి మనకి సంబంధం ఏముంది అయినా వచ్చాం కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా మోసగాడు నమ్మక ద్రోహి అని ఫలానా ఒక కోతి వదిలింది అవునవును అన్నాయి ఎన్నో కోతులు అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు సహనంతో ఉందాం రామనామ స్మరణ చేద్దాం అంది ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచా నవ్వాయి అవహేళన చేశాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది కొద్దిసేపు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కూతుతో చేరి రామనామాన్ని చేయసాగాయి అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు కూడా రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం రాముడు రావణుణ్ణి సంహరించాడు సీతమ్మను చేపట్టాడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఇక అయోధ్యకు బయలుదేరాలి అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తమ వాగ్దానాన్ని గుర్తు చేశాడు సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక వెయ్యి కోతలు తక్కువగా ఉన్నాయని చెప్పాడు మళ్ళీ లెక్క వేయమన్నాడు రాముడు మళ్ళీ లెక్క వేయగా వెయ్యి తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు ముందు హనుమదారి చేస్తుండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు ఎటు చూసిన రాక్షసుల శవాలు విరిగిన రథాలు కత్తులు పగిలిన డాళ్ళు వాటన్నింటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో స్వయంగా వెతుకుతున్నాడు రాముడు అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది హనుమా అన్నాడు పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమయ్యింది వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో రామభక్తితో వికసించిన మనసులతో కూర్చుని ఉన్న కోతులు సుగ్రీవుడు చకచకా వేశాడు వెయ్యి సింగిలీక కోతులు లెక్క సరిపోయింది చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక పట్టున జయరామ జయరామ రామ రామ రఘురామ అంటూ జయఘోషణ చేసింది అప్పటి వరకు చీమ చిటుకుమన్న శబ్దం కూడా వినని మరుగుజ్జు కోతులు అపార పారావార ఘనఘోర తరంగ కోశల వినబడిన జయ జయ జయధ్వనాలకు ఉలిక్కిపడ్డాయి చటుక్కున కళ్ళు తెరిచాయి చీకటికే అలవాటు పడిన కళ్ళతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతుల్ని అడ్డుపెట్టుకొని నెమ్మదిగా చూడసాగాయి అదిగో ఎదురుగా ఆజానుబాహుడు అరవింద తక్షుడు నిశాచర వినాశకారుడు భక్తి కోటికి సీతకారుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు అంతే సింగలీక కోతులకు దృగ్భ్రాంతి కలిగింది దిక్కు తోచలేదు ఏం చేయాలన్న ఆలోచన రాలేదు వానర సైన్యం మరొక్క మారు జయఘోషణ చేసింది జై శ్రీరామా జై శ్రీరామా అప్పుడు తెలిసింది ఏం చేయాలో వెంటనే రామ పాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు రాముడు మోసగాడు అన్న ఈ కోతిని హనుమంతుడు బుద్ధిహీడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామ ముదుపాదాలు ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామవీక్షణం తారక మంత్రమే త్రోవా అన్న పండుకోతిపై ప్రసరించాయి అలా సింగిలీక కోతులు జన్మలు ధన్యమయ్యాయి ఇప్పుడు రాముని దృష్టి హనుమవైపుకు మళ్ళింది కోతి తోకకు ముచ్చటైన ముద్దైన గంట మునిపెంగా చూశాడు ముగ్ధ మోహనుడైన రాముడు హనుమ రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగలీక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగిన ఈ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు వారంలో గంటను కలిగిన వానర దర్శించే పూజించే ఎవ్వరికైనా ఈ సింగిలిక కథను గుర్తు చేసుకోండి సింగిలిక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి జయ జయ ఆంజనేయ జయ జయ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ ఆంజనేయం